అసలు హర్యానాకు మీకు ఎందుకు అంత నెగటివ్? ఎక్కువ లేదు, అమ్మాయి తీసుకోలేకపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ డే వెళ్ళాను, అందరూ ఏమనుకున్నారు, హర్యానాకి కనుక నామినేషన్ చేస్తే మన ఓట్లు పడిపోతాయి అన్నారు. నేను హర్యానాకే నామినేట్ చేశాను. ఓకే, ఎందుకు చేశానంటే నువ్వు కరెక్ట్గా లేనప్పుడు నేను చెప్పాలి నీకు, నేను హౌస్లో ఎన్ని రోజులు ఉంటాను అనేది డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నువ్వు, నేను ఫస్ట్ టైం వచ్చాను కదా, నేను ఇలియానాని అని ఇలా అనుకుంటే నాకు నువ్వు ఇలియానా అయితే అవ్వండొచ్చు, కానీ నీది ఓవర్ యాక్టింగ్ ఉంది. ఈ రోజుకి అదే కదా చెప్తున్నారు, మీరు ఎక్కడైనా సరే కామెంట్ చదవండి, ఇలియానా ఏమంటారు, అరియానా ఎప్పుడు తీసుకొస్తారా బాబు చూడలేసి వస్తున్నామని కామెంట్లు రాస్తున్నారు. మీరు చదవండి, మీరు లిటరల్గా చదవండి, అమ్మా తల్లి నువ్వు బయటకు వచ్చాయమ్మా మేము చచ్చిపోతున్నాం చూడలేక అని కామెంట్స్ ఉన్నాయి. పో, నేను రాయలేదే కామెంట్స్, నాకు తెలియదు, నేను సోషల్ మీడియానే ఎక్కువ నేను ఫాలో అవ్వను, మీకు నా నేకడప్పుడు కూడా మీకు చెప్పా, నేను సోషల్ మీడియానే ఎక్కువ ఫాలో అవ్వనండి అని. అంటే నేను ఎందుకు అంటానంటే కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఓకే అండి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, కాన్ఫిడెన్స్ క్రాస్ అవుతుందో అది చూసే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు మేము ఏదో టాస్క్, అది కూడా ఆ టాస్క్లోనే నేను చెప్పా, నువ్వు ఇలా 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 ఏదో వచ్చారు అది నాకు నచ్చలేదు. మామూలుగా కూడా చేయొచ్చు కదా దాన్ని, ఒక మేనేజర్ జాబ్కి నువ్వు వచ్చావు అక్కడ, నువ్వు మేనేజర్ జాబ్కి నువ్వు ఎలా వెళ్తావు? అదే కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అవును, అక్కడ నువ్వు ఓవర్గా అనిపించావు నాకు, నేను నామినేట్ చేశాను. నేను దాన్ని నాకు సెకండ్ వీక్లో క్యారీ ఫార్వర్డ్ చేసింది, అయిపోయింది ఆ వీక్, దాన్ని మళ్ళీ ముట్టుకోకూడదు. సెకండ్ వీక్లో నీకు నేను ఏమైనా చేశానా? అది కదా ఇంపార్టెంట్. నా సెకండ్ వీక్లో హౌస్ ఎవరు నాకు నామినేట్ చేయాల, చూసారు కదా. పోరే నేను నిజంగా అంతే బ్యాడ్ గాడి, నేను వేస్ట్ ఫెలో, డస్ట్ బిన్ అనుకున్నప్పుడు నేను మిగిలిన వాళ్ళందరూ నన్ను నామినేట్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు మిగిలిన వాళ్ళందరూ? ఓన్లీ నువ్వే ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేసావు, దానివల్ల నేను బయటకు రావాలా? సో నాకు అక్కడ అమ్మాయి నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ నేను టాస్ గేమ్ ఆడుతున్నా, బొమ్మల గేమ్, నన్ను వెనకొచ్చి ఇలా తోసేసింది. అప్పుడు శ్రీ పడిపోయిందా, అంటే శ్రీ వాల్యూ పడిపోయిందా, అరియానా వాల్యూ పడిపోయిందా? అసలు తోసిన వాళ్ళే వాల్యూ పోతుందిగా. అంటే నువ్వు ఆల్రెడీ 8 వీక్లు ఆడిన అమ్మాయివి, నీకే కాన్ఫిడెన్స్ లేదా గేమ్ మీద ఆడడానికి? ఒక అమ్మాయిని అంటే నేను న్యూ ఛాలెంజర్స్, న్యూ అమ్మాయిని వెనక వచ్చి ఎప్పుడైతే తోసావో నీకు అక్కడ నీ క్యారెక్టర్ పడిపోయింది. నేను ఆమె గురించి నేనేంటి దెబ్బలాడేది? నాకు అడిగాడు రవి, అడిగాడు ఈ మాట, ఇప్పుడు పడిపోయిన క్యారెక్టర్కి నేను పెంట మీద వెళ్ళి రాయను, ఆ పెంట్ వచ్చి నా మొహం మీద పడుతుంది, దట్స్ మై క్యాలిక్యులేషన్స్ అన్నా నేను. నాది అదే, నన్ను పీకేస్తారా అందులో ఉంచాడా నేను అదే ఆలోచించలేదు. అలా ఉండాలి అనుకున్నప్పుడు నేను నామినేషన్ చేయను. ఓకే, నాకు నేనే ఉన్నాను, నేనంతే, నేను ఎక్కడ చేంజ్ అవ్వాలి? నాకున్న ఐ గాట్ వెరీ గుడ్ డేమ్ ఏంటంటే శ్రీ ఒక్కటే 6 సీజన్లో జెన్యున్గా ఉంది, కెమెరా ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, వితౌట్ కెమెరా, నేను అలాగే ఉన్నాను, నేను ఎక్కడ మారలేదు. నాకు ఒక్క పేరు వచ్చింది చాలు అనుకున్నాను నేను, ఎందుకంటే నాకు అర్జున్ గారు కూడా చెప్పారు నాకు, యువర్ లైక్ వీఆర్ వెరీ సిన్సియర్, వాళ్ళు నువ్వు బయటకు వచ్చావండి అది వాళ్ళ కర్మ అన్నారు. అంతే అంటే నువ్వు పోటీ అమ్మాయిని బయట తీసుకురాకూడదు ఫస్ట్, అదే కదా ఆడియన్స్కి కావాలి. ఆ పోటీ అమ్మాయిని బయట తీసుకొచ్చారంటే నువ్వు నీ యూ డి లైక్ నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నాను అన్నారు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ.